हाई फ्रेंड्स, वेलकम टू श्रीकृष्ण टीवी बुक्कदंड। कलानु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब अवर चैनल। मीकु मरिन्नि वीडियोस कावालनुकुंटे मा चैनल नि सब्सक्राइब चेसुकोंडि। पक्कन उन्न गंट सिंबल नोक्कंडि, लाइक चेयंडि, शेयर चेयंडि। प्लीज सब्सक्राइब अवर चैनल। భక్తి గొప్పదా, శక్తి గొప్పదా అంటే మరి ఆ భక్తి కింద శక్తి కింద భక్తి ఓడిపోయింది. ఆనాడు మూడు పాపాలుగా మాటలు అబ్బా వెనకపోతే పార్వతమ్మ అన్నది సంతానమే అని చెప్పింది. గొల్లకు వచ్చిన ఫలం ఇర్థమైపోతుంది. మరి నీ ఫలాన్ని ఏమి చెప్తూ ఇంటికి పోతే నా భార్య పార్వతి తోటి నాకు బాధ, సంతానమిత్తే పాపాలతో నాకు బాధ. ఎర్రగొల్లలోకి వచ్చిన సంతానం నేను ఎవరికేసిపో భగవంతుడు ఆ రోజున పెడతాడు. నంది మీద కూర్చున్న దేవతంగమయ్య తలలావట్టి ఒక్కసారి చూసింది. తలలావట్టి చూసే వరకు ఒంటిటమ్మ మారు మారు మీద ఎర్రగొల్లలో తెచ్చిన సంతానం ఎర్థమైతుంది. ఏడెళ్ళ పిల్ల కూడా చిన్న చిన్న పురుగుల పాఠం అనుకోని ఆడుకుంటుంది. నా వంతు ఖచ్చితంగా నిన్ను ఆపుకుంటా. ఈ తెచ్చిన సంతాన బలం ఏడెళ్ళ బిడ్డ సిరిదేవికి సంతానం ఓడిగట్టి నా వంతు ఖచ్చితంగా నిన్ను ఆపుకొని అల్ల నేను కూడా లేరుపి రాయొద్దంటే సిరిదేవిని లక్కోలే కలిగించి సంతాన బలం ఏడెళ్ళ పిల్లకేసిపోతా. నందిని మాయం చేసిండు. 60 ఏళ్ళ పెద్దమని సంవత్సరం తోని వచ్చి మాలి మీద భగవంతుడు జగనా గంట ఉన్నది కాదు తండ్రి. ఎడమన ఏడుగురు దాసుల్లో కూడిన ఏడుగురు దాసులు అమ్మా ఏడేళ్ల బిడ్డ శ్రీదేవి చూడు గురుగురు మంటిల పట్టుకొని ఆడలాడుతాడు. భగవంతుడని ఆ బిడ్డకి ఏ వెనక కాదు దాన్ని. మాలు మీద గనగనగనగనగనగనగనగన అంటలు కొడతాడు. శంకులు పడతాడు గానాడు చూడు. రామ రామ రఘు రామ దేవ రామ మారు ముందు
ఏడేళ్ల బిడ్డకు ఎంత బుద్ధి ఉన్నదిరా, మాట్లాడితే రా రత్నాలు రాలుతానే ముచ్చట పెడితే ఆ బిడ్డదుడు ముచ్చాలు లేపల మీద ఇస్తాను. అరే అందరు ఊరు మంచిదైతే ఊరందరూ చుట్టాలి. వచ్చిరాని మాటలు వజ్రాన మూటలు ఉడికి ఉడికని అన్నం ఎంత రుచో బిడ్డ మాటలు గంత రూసి. ఏడెండ్ల బిడ్డైనా అయ్యా ఓ సంగమ దేవరా ఎందుకు వచ్చినవయ్యా ఈ గుడి, మరి ఈ గుడి కాదు గుండము కాదు ఇల్లు కాదు కళ్ళము కాదు ఒంటిటమ్మ మాలి మీద ఏమున్నదని వచ్చిన అన్నది. నీ పూజ మెచ్చర నీ భక్తి మెచ్చర నీ జ్ఞానం మెచ్చర నువ్వు ఈ ఆల నీ బుద్ధి నాకు చాలా నచ్చింది. నీ పేరేమంటారమ్మా? అయ్యా బిడ్డానిది ఎవరు ఏ పల్లెగడ బండి గరగరి ఏమి నీ పేరు ఏమిటో అన్నావు. నానాగడ బండి గరగరి ఏమి నా పేరు ఏమి పేరు అన్నావు. అమ్మా అప్పుడు అనుకున్నాది కాకన్న బిడ్డ నా పేరు ఏం పేరు కాదు. అయ్యా నా భర్త పేరు గడవంటి పోను రాదు నా పేరు శ్రీదేవి. సల్లముల గంగయ్య సల్లముల గంగవ్వ కన్న బిడ్డ నా పేరు శ్రీదేవి అన్నది కా బిడ్డ. అయ్యా పేరు నీకు ఎప్పిరాదు శ్రీదేవి. నువ్వు ఏడుగురు దాసివాళ్ళు ఇప్పుడే అన్న శాఖలు తెత్తామని వెళ్ళిపోయి నాయన ఒంటిటమ్మ మాలి మీద నేను ఒక్కదాన్నే ఉన్నా బాబు. మంచి టైం మించి పేరు దొరక ఒక్క దినంగా భోగము లెక్క పెట్టంగ దుఃఖం. బిడ్డ శ్రీదేవి నీకు దాసొల్లు ఉన్నప్పుడు నేను ఆడిస్తాను పాడిస్తాను. నీకు ఇప్పుడే అర్థం కావాలి, అర్థం కాదు మరి ఇప్పుడు అయితే దాసోళ్ళు నిన్ను ఆడిస్తాళ్ళు పాడిస్తాళ్ళు తానం మోస్తాళ్ళు బట్టలు ఎత్తాలి. కానీ బిడ్డ ఒక్క మాట, దాసోళ్ళు లేనప్పుడు నీకు ఎత్త పొద్దు పోతుంది బిడ్డ. అగో దాసోళ్ళు లేనప్పుడు నీతో ఆడుకునే బొమ్మ నీతో మాట్లాడినట్టు నీతో ఉన్నట్టే నువ్వు ఎంతైనా పొద్దు పోయినట్టే. నీతో
నీతోని మాట్లాడినట్టు ముచ్చట పెట్టినట్టు నీతోని ఆడుకున్నట్టు నీతోని పాడుకున్నట్టు దానికి ఒక అడుగుని బొమ్మనిస్తా బిడ్డ ఏడేళ్ళ పిల్ల ఆడ్ర కోగిల పిల్ల సిరిది పిల్లకాకి గేవెరగా ఉండిల్ల దెబ్బ ఏడేళ్ళ పిల్ల బాల సిరిదేవి ఓ బిడ్డను ఒంటరిగా ఒక్కదాని ఉన్నప్పుడు నీ తోటి మాట్లాడే బొమ్మ బిడ్డు నీ తోటి ఆడుకునే బొమ్మని ఇత్తనంటే బొమ్మే అనుకున్నది కాని గా బిడ్డకి వెరక తల్లులార ఏ మనిషికైనా మనిషికి మనిషి దీవు మాటకు మాట తోడు అన్నారు భగవంతగా నాడు ఆ బిడ్డ చూడు బాల శ్రీదేవి గానాడు మరి వరగని ఏమన్నది అందుకేమీ పర్వాలేదు రెండు కళ్ళు ముయ్యి బిడ్డ ఆడుకునే బొమ్మను తీసి నీ చేతులు పెడుతున్నావు పండే కారి పలమే కారి రాయులు మనము తినే అన్నమే కాని తాగే నీళ్ళే కాని కంటికి పైతేనే కడుపుకు ఇంపవు నాయన్ను అందుకే అన్నడు నవ్వలారా నరమానుని కన్ను క్షత్రి కన్ను గొడ్డైనా బోధైనా పంటైనా పైరైనా అబ్బా ఎంత మంచి ఉండదంటే నష్టమైతుంది అట్టు పోదు కన్నా మనిషి కన్ను చెట్టి పెద్దది మన మానానికి బట్ట కట్టి లోకమానానికి సంసారం వేయాలే మంచిగా బతుకునే వానికి ఎందులో శ్రీమంతులు అంటారు చెడిపోయి బతుకునే వానికే ఉన్నది లేకడోలు అంటారు తాగపోతే వాడు గబ్బులా చెప్పడుకు అంటారు మా డోరోలు లెక్క రోజు తాగితే వాడు తాగుబోతులు అంటారు నరమానడు అందం దోసి మురవ రాదు అందం ఎప్పుడు ఉన్నది పొందపాలు నన్ను భగవంతుడు రెండు కళ్ళు మూసింది అంగిల్ ఎప్పుడు తెలిసను అక్కడ పెట్టింది సిరిదేవి ఏడు గురువులు ఎప్పుడు పెట్టిందో ఎనిమిది గురువులల్లా ఏడు గురువులల్లా ఏడు గురువులల్లా ఎప్పుడు భగవంతుడు మాయతోని పాశం వేసిండు పాశముల తోడు ఏడు సంతాన బలాలు గాయించిండు ఇది పాటి తప్పిన తప్పున సిరిదేవికి ఆకలయ్యి ఈ పాశము తిన్నా ఇతనైన సంతానం కావాలనుకున్నాడు గురువులల్లా పాశం చేసి సంతానం ఉడిచి పిరికడంతా పాశం చేసిండు మాటలు మంత్రాలు చదివిండు సిరిదేవి అంగిట్లో ఎప్పుడు చేసి అమ్మా అల్లకెళ్ళి మరి వీరాడు పిరికడ పాశం చేసిండు సిరిదేవి అంగిళ్ళలేసి అరే పరమన్నము చూడు పలవరము ఎంత ముత్తుగా ఉన్నది ఆ బిడ్డ చూడు పరమన్నము చూడు కడపల మరి వేనాడు చూడు ఒక్కసారి అనుబోధన చేసినప్పుడు ఈ ఏడేళ్ళ బిడ్డ సిరిదేవికి కాదు రావా గా బిడ్డ సిరిదేవి కాదు ఏడేళ్ళ బిడ్డ సిరిదేవికి
పిండము లోపల పిండమరా పిండ రూపమాయే దేవుడు కొట్టే దెబ్బ ఏ మనవని కలరా మాలవీర ఏ నెల్ల బిడ్డ గానాడు బాలశ్రీదేవి కాదు నువ్వు ఆడదా నేను ఆడదాను ఆడ నువ్వు నీకు నువ్వు చిక్కు పడతావు నేను అంటే చిక్కు లేకుండా మంచిగా పుట్టుబడి పుట్టలేదా నీ దగ్గర ఏమన్నా ఆడిదాని అంగీతం ఉన్నదా మరి ఆ శ్రీదేవికి స్థానం పోయాంగా ఏకుల గుళ్ళ వరణం పొట్ట ఏర్పడుతుంది కొడుకో నాయ కొసక ఆ కొసకు ఉంది ఈ కొసక ఇస్తాడు మామూలు అట్లా కాదు కానీ
అట్లా కాదు, ఇగో మనం ఆడవాళ్ళని అందరం ఉన్నాం ఇక్కడ. ఇగో అట్లా కాదు, ఇగో నువ్వు ఎడ మొగోలు కడతా అని నేను నిక్కి ముచ్చట పెడతావు. నువ్వే నువ్వు మొగోళ్ళని చూస్తేనే మూడు పొంగులు పోయి ఆరు పొంగులు పొంగుతాయి. నువ్వు ఎట్లా కాదు, నేను ఏ మొగోళ్ళతో మాట్లాడతాను పోరి, నువ్వు పోరా నేను కాసేపు మాట్లాడతాను అనపే. అదే మావగారు మీ అవగారు ఒక్కరు, నీ మొగడు నా మొగడు ఒక్క అత్త గారు. ఎందుకంటే నువ్వేనా మా అవగారి మాత్రం మాత్ర మరి అమ్మ నాకు ఎందుకు అట్లా కాదు కానీ ఆమె చూసిన